అగైన్ వెల్కమ్ టు మై పండు ఛానల్. ఈరోజు ఎగ్ శాండ్విచ్ సింపుల్ మెథడ్లో చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు, ఫస్ట్ వీట్ బ్రెడ్, క్యారెట్ తురుము తురుముకున్నాను, క్యాబేజ్ తురుము, కొంచెం పచ్చిమిర్చి సన్న కట్ చేయండి, ఎంతైతే అంత, ఒక 2 eggs. ఈ 2 eggs లో ఒకటి తురుముతాను, ఒకటి అందులో పెట్టి కట్ చేసి చూపిస్తాను. అది కూడా బాయిల్డ్, ఇది బాయిల్ చేసుకొని పెట్టుకుందాం. ఓకే, సాల్ట్, ఇది వైట్ పేపర్ లేకుండా బ్లాక్ పేపర్ కూడా వాడచ్చు, బట్టర్, ఇదేమో మయోనీస్. ఓకే, లెట్స్ సీ అవర్ ప్రొసీజర్. ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే ఈ గుడ్డును ఇలా తురుముకున్నాను. ఇలా తురిమిన ఎగ్ని వేస్తే కొంచెం టేస్ట్ అవుతుంది. తర్వాత ఇవన్నీ కలిపి ఒక దగ్గర మిక్స్ చేసుకుందాం. బేకింగ్ 1 spoon, తర్వాత క్యారెట్ తురుము, క్యాప్సికమ్, సారీ క్యాబేజ్, ఇది పచ్చిమిర్చి, నీ పొట్టకుండా వచ్చు, కొంచెం స్పైసీగా ఉంటుంది, అది వేసేదా. దీంట్లో టేస్ట్కు తగ్గట్టు సాల్ట్ కొంచెం వేసుకోండి, సరిపోతుంది కొంచెం. ఎస్, తర్వాత వైట్ పేపర్ 1/2 teaspoon, ఇందులో పొట్ట మన మెయిన్ ఇంగ్రీడియంట్. అది వేసిన తర్వాత ఇది మయోనీస్. ఇది వెజ్ ఉంటుంది, నాన్ వెజ్ అంటే ఎగ్, వితౌట్ ఎగ్ కూడా ఉంటుంది. దీనికి తగ్గట్టు ఒక 2 spoons వేసుకుందాం, వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇంకా కొంచెం అవసరం పెడితే మళ్ళీ మయోనీస్ వేసుకోవాలి. దీనిలో బాగా మిక్స్ చేసుకోండి. ఇంతకు ముందు కూడా ఒక శాండ్విచ్ ప్రాసెస్ చూపించాను, కానీ ఇది ఎగ్, అది వితౌట్ ఎగ్, అది డిఫరెంట్, అది ఆమ్లెట్ చేసి అది ప్రాసెస్ వేరు, ఇది బాయిల్డ్ ఎగ్తుంది. ఓకే, ఆఫ్టర్ దట్ ఒక ఎగ్ అన్న దురిమాం కదా, ఇంకో ఎగ్ని బాయిల్డ్ ఎగ్, ఇది కూడా దీన్ని 2 pieces చేసుకున్నాను. గుడ్, తర్వాత 2 slices ఆఫ్ వీట్ బ్రెడ్, ఇందులో పట ఒకటి ఇలా పెట్టుకొని ఇంకొక దానికి వేసుకుందాం, ఇక్కడ పక్కకు పెట్టేసుకుంటున్నాను. దీంట్లో సైడ్కి ఇవన్నీ ఇది వేసేసుకుందాం మనం, ఏదైతే మిక్స్చర్ ఉందో దీన్ని మొత్తం ఈ మొత్తం స్ప్రెడ్ చేయాలి. ఇది ఇలా మొత్తం అంతా కవర్ అయ్యేటట్టు పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇది ఇంకొక స్లైస్ దీని మీద కొంచెం ఇలా ప్రెస్ చేసి తర్వాత కొంచెం బటర్ దీని మీద రాసేసుకుందాం. ఇలా తర్వాత పాన్ కొంచెం వేడి చేసుకొని ఇది రాసేసి పెట్టుకుందాం. అయినా ఇది ఉంది కదా, దీన్ని ఇలా మిడిల్లో పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 3 to 4 minutes చేసుకోవాలి. 2 minutes అయిపోయింది, 2 to 3 minutes, ఒకసారి చెక్ చేసి దీన్ని లైట్గా ఫ్లిప్ చేద్దాం. పర్ఫెక్ట్ ఈ కలర్ వచ్చిందంటే అయిపోయినట్టు. సేమ్ మళ్ళీ లో ఫ్లేమ్లోనే, హై ఫ్లేమ్లో పెడితే ఇదంతా మాడిపోతుంది. ఒక 2.5 minutes అయింది ఈ సైడ్. నేను మెల్లమ్మదిగా
దీన్ని దీని మీద వేసి ఎస్ లుకింగ్ బ్యూటిఫుల్ దీన్ని టూ పీస్ చేద్దాం బాగుంది కదా బాగుంటుంది దీనికి టమాటా కెచప్ ఉంది అంటే సూపర్ నో మై అమ్మాయి ఈజ్ వెయిటింగ్ టు టేస్ట్ ఎస్ పర్ఫెక్ట్ వచ్చింది కదా వన్స్ అగైన్ ఐ విల్ షో యూ ఇలా అందులో పెట్టే చేస్తే ఇలా వస్తుంది యమ్మీ యమ్మీ ఉంటుంది అండ్ మా అమ్మాయి రెడీ ఉంది టేస్ట్ గురించి ఈరోజు లేట్ అయిపోయింది బ్రేక్ఫాస్ట్ ఎగ్ శాండ్విచ్ లుక్స్ యమ్ చాలా బాగుంది చూడడానికి చూడడానికి ప్రెజెంటేషన్ కూడా బాగానే ఉంటుంది తీట కూడా జబర్దస్త్ బాగుందా డెలీషియస్ బాగుంటుంది బాగుంటుంది సూపర్ యమ్ థ్యాంక్స్ కన్నా డన్